క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ పవిత్ర సమయమందు మిమ్మల్ందరినీ కూడా అనుదిన దివ్యవాక్కుకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి పవిత్ర సువిశేషము యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనం నుండి 59 వరకు మనము ధ్యానించినట్లయితే, క్రీస్తు ప్రభు తన శరీర రక్త మాంసాల గురించి మనందరూ కూడా బోధిస్తూ ఉన్నాడు. ఇదిగో ఒకనొక సమయములో ఈ యొక్క యూదులు క్రీస్తు ప్రభు గురించి మాట్లాడుకుంటున్నారు. వారిలో వారు ఈయన మాట్లాడేటువంటి మాటలు ఏమిటి, ఈయన శరీరమును మనము భుజించి ఏ విధంగా జీవించగలము, ఏం మాట్లాడుతున్నాడు అని వారిలో వారు సంబోధించుకుంటూ వాదన పడుతూ ఉన్నారు. ఈ మాటలను గ్రహించినటువంటి క్రీస్తు వారికి విధంగా సమాధానం చెబుతూ ఉన్నాడు. ఇదిగో ఎవరైతే నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానం చేస్తూ ఉంటారో వారిని నేను అంతిమ దినమున లేపెదను అంటూ ఉన్నాడు. ఇదిగో నేను పరలోకము నుండి దిగివచ్చినటువంటి నిత్య జీవాహారాన్ని నేనే, ఎవరైతే నన్ను భుజిస్తూ ఉంటారో వారు నా యందు ఉంటారు, నేను వాని యందు ఉంటారు అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. కానీ అక్కడ ఉన్నటువంటి యూదులు వారి ఆలోచన మాత్రము ఇహలోకపరమైనటువంటి భౌతిక విలువలతో కూడినటువంటి ఆలోచనలు. అందుకనే వారు ఈయన శరీరాన్ని భుజించటం ఏమిటి, మనము జీవించటం ఏమిటని వారిలో వారు వాదోపవాదాలుగా వారు మాట్లాడుకున్నప్పుడు, దేవుడు నిత్య జీవమునిచ్చేటువంటి మరి దివ్య శరీరము గురించి బోధించటమే కాకుండా వారికి కనువిప్పును కలుగ చేసినారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన జీవించినంత కాలము కూడా అనేకమైనటువంటి బోధనలు చేస్తూ అద్భుతాలను చేస్తూ అంతిమ దినమున అంటే చిట్ట చివరి రోజులలో ఆయన తన జ్ఞాపకార్థానికై రొట్టెను విరుస్తూ శిష్యులకు చెబుతూ ఉన్నాడు. ఇదిగో ఈ నా శరీరము, ఇదిగో నా రక్తం అని ఆయనను రొట్టెను విరిచి, అదేవిధంగా ఎవరైతే నా శరీరాన్ని భుజిస్తారో రక్తాన్ని పానము చేస్తారో వారు నిత్య జీవితం పొందుతారని వారి యొక్క శిష్యులకే కాకుండా యేసుక్రీస్తు భగవాను నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఈ విధముగా తెలియపరుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ప్రతిరోజు కూడా ఆయన శరీర రక్తాలని పాలు పంచుకునేటువంటి వారం. ఎక్కడయ్యా ఆయన శరీర రక్తాలని పాలు పంచుకుంటున్నామంటే నిత్యమైనటువంటి పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలు. ప్రతిరోజు కూడా పవిత్ర దివ్య బలి పూజలు పునరుత్థానాన్ని స్మరించుకుంటూ మరణాన్ని, ఆయన పడినటువంటి పాటులను కష్టాలను స్మరించుకుంటూ ఆ దివ్య బలి పూజలో క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని మరి రక్తాన్ని మనం శరీరాన్ని భుజిస్తూ రక్తాన్ని పానం చేస్తూ జీవిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకనొక దేశంలో ఒక వృద్ధురాలు, ఆమె ప్రతిరోజు కూడా ఉదయాన్నే పూజకి వెళుతుంది. కానీ రోజు కూడా ఆమె దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తుంది. దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఒకరోజు ఆమెకు ఒక సందేహం వచ్చింది. మరి ఇది క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరం అని గురువు సంబోధిస్తూ సప్రసాదాన్ని ఇస్తూ ఉన్నాడు, ఇది నిజంగా క్రీస్తు శరీరమేనా అని ఆమెలో ఆలోచన రాగా, ఒకనొక రోజు ఆమె దివ్య సప్రసాదాన్ని స్వీకరించేటువంటి సమయంలో ఆ సప్రసాదము నోట్లో పెట్టుకొని నములుతూ ఉంటే అది ఒక మనిషి శరీరంగా మారి నములుతుంటే నమలేకపోయున్నది. తరువాత ఆమె నోట్లో నుండి తీసి ఇచ్చేయంగానే అది దాని నుండి రక్తము కారుతుంటే ఇది ఏమిటి అని పెద్దలకు చూపించి దాన్ని ఒక పరీక్ష చేయించి చూడగా ఆ సప్రసాదము నిజమైనటువంటి శరీరము, శరీరము నుండి వచ్చేటువంటి రక్తం అని గ్రహించున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఆమెలో ఉన్నటువంటి అపనమ్మకము, నేను రోజు భుజిస్తున్నటువంటి ఈ అప్పము గురువు సప్రసాదము, ఇది దివ్య శరీరము, దివ్య శరీరం అని బోధిస్తూ ఉన్నాడు కానీ సప్రసాదం కదా అన్నటువంటి ఆలోచనకి మంచి జ్ఞానాన్ని అంటే ఆమెకు కనువిప్పు కలిగే విధముగా నిజమైనటువంటి క్రీస్తు శరీరం అని తెలియపరచడానికే దేవుడు అటువంటి గొప్ప అద్భుతాన్ని చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా దివ్య బలి అంటే మరణ పునరుత్థానాలను స్మరించుకునేటువంటి బలి, ఆ బలిలో క్రీస్తు ప్రభు ప్రతి నిత్యము కూడా మనం స్మరించుకుంటూ శరీరాన్ని రక్తాన్ని, శరీరాన్ని భుజిస్తూ రక్తాన్ని పానము చేస్తూ ఉన్నాం.
అది విశ్వాసంతో మనం భుజించి విశ్వాసంతో మనం పానం చేసినప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా క్రీస్తులో జీవించగలుగుతాం, క్రీస్తు మన యందు ఉంటాడు. కనుక అటువంటి విశ్వాసాన్ని భక్తిని ప్రభు మనకు దయచేసి మరి పరలోకం నుండి దిగి వచ్చినటువంటి నిత్య జీవం ఇచ్చే దివ్యాహారము కనుక ఆ ఆహారం కొరకు ఎప్పుడు కూడా ప్రయాసపడి అనునిత్యము కూడా భుజించి పానము చేసే వ్యక్తులుగా దేవుడు మనం దీవించి ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ప్రార్థించుదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున.